सो हाई फ्रेंड्स बीएन फिशिंग तेलुगु यूट्यूब चैनल की स्वागत। सो फ्रेंड्स इदे मैं प्रीवियस लोकेशन का प्लेस मार्चा अब प्रीवियस अंटे अक्कड साइड वेरे साइड इप्पुडु वेरे साइड वच्चिनायि। अंड मन को प्री लास्ट टाइम पेट्टिन वीडियो उंदी कदा, आ वीडियो चूसिन तर्वात चाला मंदि अयिते मन दग्गर अयिते बुकिंग चेसुकुन्नारु फीडर्स अयिते मनमैते सक्सेस्फुल गा पंपिंचडं कूडा जरिगिंदि। अंड मन लास्ट टाइम अंटे वीडियोस रीसेंट गा पेट्टिन पंपिंचिन पार्सल्स कूडा उन्नायि कदा, मीकु ओकसारि अवि कूडा चूसिस्तानु चूडंडि भय्या। मनम इदि वच्चेसि ओक रोजुलो पंपिंचिन पार्सल्स, मीकु इवन्नी कूडा एक्कडेक्कडिकि पंपिंचानो चेप्तानु चूडंडि। ईस्ट गोदावरी, नल्गोंड, भद्राद्रि कोत्तगूडेम, ఏలూరు, ఈస్ట్ గోదావరి, చిత్తూరు, బాపట్ల, విజయవాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, పల్నాడు, రంగారెడ్డి। భయ్యా మీకు కూడా ఎవరకనే ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మనమైతే ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే డెలివరీ అనేది చేయగలుగుతాము। మీకు ఫిష్ ఫీడర్ తో పాటు దీనికి సంబంధించిన వైర్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది। మినిమం వచ్చేసి 4 ఫీడర్స్ తీసుకుంటే మాత్రమే మనమైతే పంపేయగలుగుతాము। ఇంకెవరకన్నా కావాలనుకుంటే మనం అయితే స్క్రీన్ పైన మొబైల్ నంబర్ ఇస్తాము, సో ఆ నంబర్ కి అయితే కాల్ చేయండి। క్యాష్ ఆన్ డెలివరీ అయితే అసలు ఉండదు, సో నెట్ పేమెంట్ చేసిన తర్వాతనే। సో ఇది విషయంలో మాత్రం చాలా మంది చాలా వరకు అయితే మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మంది నన్ను నమ్ముతున్నారు। ఇంతకు ముందుకు కొంచెం సరిగా నమ్మకుండా అంటే వేసిన తర్వాత వేస్తాడో లేదో ఒక కాల్ చేసి మళ్ళీ అంటే తీసుకోకండి, ఇప్పుడైతే కాల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు, మనం 100% మనం కూడా పంపిస్తున్నాము। సో ఈ విషయంలో అయితే మీకు అందరికీ థాంక్స్ చెప్పుకోవాలి। కొంచెం నాకు కూడా మీరు తీసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం ఫైనాన్షియల్ గా నాకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది। సో వీడియోస్ వల్ల పెద్దగా ఇన్కమ్ అనేది ఏమీ ఉండదు, సో ఈ విధంగానే కొంచెం నాకైతే కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది మీ నుంచి కూడా। సో ఇది ఫ్రెండ్స్ ఇంకోటి మీకు చూపిస్తాను, ఈ రోజు ఫీడర్ ఫిషింగ్ మనమైతే ఎప్పుడైనా ఆడేది, ఈ రోజు కూడా మీకు ఫీడర్ ఫిషింగ్ చూపించేది, మీకు బేట్ ఎలా పెడతాను ఏంటనేది క్లియర్ గా చూపిస్తాను। అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి మీకు బేట్ చూపిస్తాను చూడండి, బేట్ ఇదైతే మనం ఇప్పుడు చెప్పే బేట్ నేనైతే మీకు వచ్చేసి దీనిలో వచ్చేసి 1/2 kg బియ్యం పిండి, 1/2 kg తౌడు, 1/2 kg గోధుమ పిండి, సో ఇంకా 4 5 4 కానీ 5 కానీ అట్టిపళ్ళు ఇవి మాత్రమే నేను వాడేది। ఇప్పుడు మీకైతే ఒక ఫీడర్కి అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి, మన ఫీడర్కి వచ్చేసి 3 హుక్స్ ఉంటాయి మీకు, ఇవి అయితే తెలుసు కదా మీకు 3 హుక్స్। అండ్ మనం పాపప్స్ అయితే ఇవి వాడేది మీకు, మీకు లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ షాప్లో దొరుకుతుంది, 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది ఇది, నేనైతే యూజ్ చేసేది ఈ పాపప్స్ మాత్రమే। ఫస్ట్ కొంచెం లోపలికి స్ప్రింగ్ లోపలికి వెళ్ళే విధంగా అయితే ఉండాలి, ఈ విధంగా ఫ్రెండ్స్ దీనికి ఉక్కుకొచ్చేసి మనం 2 పాపప్స్ అయితే పెట్టాలి। ఇట్లా మనం మరి పెద్ద బాల్స్ కాకుండా కొంచెం చిన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి, ఈ విధంగా అయితే ఒక్క ఉక్కుకొచ్చేసి మొత్తం 2 అయితే పెట్టుకోవాలి ఇదే విధంగా సేమ్। అండ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా పైన ప్రెస్ చేసి జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత కొద్దిగా పిండి అనేది ఈ విధంగా పెట్టుకోవాలి మీకు, ఎందుకంటే వాటర్లో త్రో చేసినప్పుడు పిండి అనేది ఊడిపోకుండా ఉండాలి, పాపప్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి। సో మిగతా రెండింటికి కూడా ఇదే విధంగా పెట్టి వాటర్లో అయితే త్రో చేసుకోవాలి, ఇప్పుడైతే మీకు చూపిస్తాను వాటర్లో త్రో చేసేది। సో ఫ్రెండ్స్ ఇగ్గిన తర్వాత ఈ విధంగా అయితే రాయి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే చేప పడ్డప్పుడు ఏమైందంటే బాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంది, ఫిష్ పడ్డ తర్వాత మీకు ఇచ్చే సిగ్నల్ ఏం లేదు, ఈ విధంగా అయితే లాగుతుంది ఖచ్చితంగా ఫిష్, అప్పుడు మాత్రమే మీరు అనేది డబ్బాను పట్టుకొని తీయాలి। కొద్దిమంది చేత్తో పట్టుకొని కొడితే పడుతుంది అన్న చేప అంటారు, అస్సలు పడదు అట్లా, ఖచ్చితంగా డబ్బా లాగినప్పుడు మాత్రమే ఫిష్ అనేది పడుతుంది। సో ఆల్రెడీ మనం 3 డబ్బాలు అయితే వేసినాము, దీంతో 4 డబ్బాలు మొత్తం వచ్చేసి మొత్తం అయితే 4 డబ్బాలు అయితే వేసినాం। సో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎట్లా పడతాయి ఏంటనే చేపలు అయితే। సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిష్ అయితే పడింది మనకి ఫీడర్కి, బుచ్చ అయితే పడదు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే, ఉప్పు చూడండి ఇక్కడ ఇది కేజీ ఉంటుందేమో, చిన్నది పడది, ఇంకా చూద్దాం ఫస్ట్ అదే కదా మనకి, ఇంకా చూద్దాం ఇంకా అయితే।
సెకండ్ అయితే పడింది. ఇది కూడా సేమ్ సైజ్ ఉంది, అసలు దాని అతను అండి. చూడండి సేమ్ ప్లేస్లో అయింది, దానికి ఇక్కడ అయింది, దీనికి అక్కడ అయింది. ఫ్రెండ్స్ ఇది థర్డ్ ఫిష్, సంటరుకు కుక్ అయింది అండి, ఫీడర్ సంటరుకుకి. అన్ని ఒకటే సైజులు పడుతున్నాయి, వేరే వేరే సైజులు పడతలేవు అసలు. సో ఫ్రెండ్స్ ఇంకోటైతే పడింది ఫిష్ అయితే కొంచెం పెద్ద సైజ్ లాగానే ఉంది, డబ్బా అయితే ఫుల్ స్పీడ్తో తిరిగింది. ఫ్రెండ్స్ బొచ్చ అయితే పడింది దీనికి, కానీ కొంచెం పెద్ద సైజ్ ఉంది, తొందర తొందర లాగాలనుకుంటే అస్సలు రాదు పెద్ద సైజ్ ఉన్నది. దారం పక్క దారు బ్లూ కలర్ దారు తీసుకురా. దీనికైతే టూ హుక్స్ పడుతున్నాయి, ఒకటైతే పడ్డది బలంగా పడ్డది ఒక హుక్స్ అయితే. చూడండి పోయే ఛాన్స్ అయితే లేదు. పెద్ద చేప ఎప్పుడు పడ్డా సరే కొంచెం చూసుకొని అయితే లాగాలి, లాగేటప్పుడు మాత్రం. ఆల్మోస్ట్ ఒక ఫోర్ వరకు ఉంటుందేమో, ఫోర్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది.
ఫ్రెండ్స్ ఎవరకైనా మీకు ఇది కూడా కావాలంటే ఇది కూడా దొరుకుతుంది చిక్కే మన దగ్గర అయితే మీకు చాలాసార్లు చెప్పాను మన దగ్గర చాలా మంది తీసుకున్నారు కూడా ఇప్పుడు కూడా చెప్తాను లాంగ్ లెంత్ ఎవరకైనా కావాలంటే మన నెంబర్కి ఫీడర్తో పాటు ఇది కూడా కావాలంటే పంపిస్తాను ఎవరంటే కాల్ చేయండి సో సరేనా तो फ्रेंड्स मीकु ईरोज़ पड़ा फिशेस अयिते चूपिस्तानु मीकु ओकसारि మొత్తం ఈరోజు బొచ్చలే పడ్డాయి అవి నాలుగు మాత్రమే పడ్డాయి కరెక్ట్గా చిన్నవి పడ్డాయి అక్కడైతే పెద్దది పడింది ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి ఒకటి పెద్ద పెద్ద చేప పడింది ఆల్మోస్ట్ 4 కేజీస్ దాకా ఉంటుంది ఇదైతే వచ్చేసి అండ్ మీకు ఇంకోటి చెప్పిన కదా మీకు ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తారు మొబైల్ నెంబరు ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ టైం పాస్ వాళ్ళు అసలు కాల్ చేయకండి సిన్సియర్గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అండ్ ఓకేనా నెంబర్ అయితే పైన ఇస్తాను చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ మధ్య చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో ఇంకా మంచి వీడియోలో కలుసుకోవాలని ఆశిస్తున్నాను సో టేక్ కేర్ బాయ్ బాయ్.